పొట్టి క్రికెట్ లో దూకుడుకు మారుపేరుగా మారింది ఇంగ్లాండ్ అవసరమైనప్పుడు గేర్లు మారుస్తూ విజయాలు సాధిస్తుంది భారత్ ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య మోతేరా వేదికగా రేపు తొలి టీ ట్వంటీ లో తలపడనున్నాయి ప్రపంచ కప్పు కు సన్నద్ధం అవడమే కోహ్లీ సేన లక్ష్యంగా కనిపిస్తుండగా మెగా టోర్నీ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇదే సువర్ణ అవకాశం అని మోర్గాన్ బృందం భావిస్తుంది అందుకే మోచేరాలో జరిగే సమవిద్యుల సమరం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తుంది అయితే ప్రస్తుతం భారత్ ముందున్న ఇబ్బంది జట్టు కూర్పు ఒక్కొక్క స్థానానికి ఇద్దరు పోటీ పడుతున్నారు ఇది తీయని తలనొప్పిగా టీమిండియాకు గతంలో ఇదే చేదుగా మారింది అయితే తుది జట్టులోకి ఎవరిని తీసుకున్నా మోతేర పిచ్చి మాత్రం ఆసక్తికరాన్ని రేపుతుంది మోతేర పిచ్చులు నెమ్మదివే ఫ్లాట్ గా ఉంటాయి అంటే వికెట్ కు రెండు వైపుల సిక్సర్ల మోత తప్పదు అలాంటప్పుడు విధ్వంస్కర బ్యాటింగ్ లైన్అప్ ఉండాలంటే శ్రేయస్ అయ్యర్ సూర్యకుమార్ యాదవ్ కు చోటు ఇవ్వక తప్పదు రోహిత్ హార్దిక్ పాండ్యా రిషబ్ పంత్ కళ్ళు చెదిరే సిక్సర్లు అలాగే బౌండరీలతో అభిమానులను ఆకట్టుకోగలరు అలాగే ఇంగ్లీష్ జట్టులోను ఇయాన్ మోర్గన్ బెన్స్టోక్స్ బట్లర్ మలన్ దంచుకొట్టే బ్యాట్స్మెన్ లనే సంగతి అందరికి తెలిసింది అవసరమైతే మోయినాలి కూడా బ్యాటు జులిపించగలడు దీంతో ఇరు జట్లలో రేపు ఎటు చూసిన తుది జట్టు కోసం కీలకమైన హిట్టర్ల కోసమే సెలక్షన్ చేస్తారనేది వాస్తవం దీంతో ఈ లో సిక్సర్ల మోత మోగడం ఖాయంగా కనిపిస్తుంది